అర్జెంటుగా కిందకి వెళ్ళు. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా అయిపోయా. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు రెండు కనబడుతున్నాయి, రెండు కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటో మాటలు బుద్ధి లేకుండా నా ఫోటో పేపర్ చెప్పు. ఇది ఎక్కడ గొడవరా బాబోయ్? తల్లి నువ్వెవరో నాకు తెలియదు, మీ ఫోటో ఏంటో నాకు తెలియదు, నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు. వేసిన మీద అమ్మా నా పేరెందుకు రాశాడు అంతకంటే తెలియదు. నన్ను వదిలిపెట్టు తల్లి. ఆగండి ఆగండి, ఇలాంటి సమయంలో ఆవేశం కాదు ఆలోచన కావాలి. ఒక లాయర్లా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుందంటే, నాలాంటి అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి, అనుకోండి అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి, అనుకోండి వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి గుండెల్లో మన్మథబాణం గుచ్చుకుపోయి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని అనుకుంటాడు అనుకోండి. కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. అప్పుడు వాడేం చేసుంటాడు? ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టిని ఉపాయ అడుగుంటాడు. వీడేం చేసుంటాడు? ఆ ఫోటోతో పేపర్ లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా? ఉంటాయి ఉంటాయి, ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా? చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఆ ఫోటో స్టూడియో వాణ్ణి, ఆ పేపర్ వాణ్ణి, వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో వాడికి ఐడియా ఇచ్చిన మట్టి పుర్రగాడెవడో తెలిసిపోతుంది. చీచి, వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం ఎందుకు? వద్దు, బాగుండదు. బాగుండదు, చాలా అసహ్యంగా ఉంటది. ఏముండదు, వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా? చూసి చెప్పండి. ఇతను కాదమ్మా. అయితే ఇంకే కట్లిప్పండి కట్లిప్పండి. పోనీ అతనా? ఈ గడ్డం అవడం వస్తుందమ్మా. ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతనేనమ్మా. ఆయనకి ఆ గడ్డం లేకపోయినా, నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళని కానే కాదు. చూసినటువంటి తాలేలా ఎక్కడో చూసినట్టుందే. హిమాలయ పర్వతాల కింద. ఓహో, అది సరే. ఆ కంటికి ఏమైంది? కంటికా? కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు. ఆపరేషన్ కాదు, మీ నాటకు బయటపడింది. వీళ్ళిద్దరిని పట్టుకుని వస్తామని కట్టేది. ఏమిట్రా పిండానికి ఎగబడ్డ కాకిలాగా ఏమిటా నవ్వు? పిచ్చి కుక్కలాగా నవ్వేవంటే గోడ దూకొచ్చి పళ్ళు రాలు కొడతాను విధవా. గోడ దూకుతావా? ఏది దూకు చూద్దాం. ఇంకో మాట మాట్లాడావంటే ఉగ్ర నరసింహమూర్తిని గోడ చీల్చుకొచ్చి తాతాను. ఏమండి రోజు మా అన్నయ్య తిట్టడమేనా? తిట్టడమా? వీణ్ణి నరికి పోగులు పెట్టిన పాపం లేదే. వీడంటే నాకెక్కడో మండుతుందని మన పెళ్ళైన మరుక్షణం నుంచే నీకు తెలుసు. అయినా ఇంకొకసారి మీ అన్నను సపోర్ట్ చేసావంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను. జాగ్రత్త, నా చేతిలో పని. రేయ్, నా చెల్లెలికి విడాకులు ఇచ్చిన మరుక్షణం నిన్ను చంపి సమాధి కట్టి ఆ సమాధి మీద హరిశ్చంద్రుడు కాటి సీనాడతాను రా. కాటి సీనాడటానికి నువ్వు బయటుంటే కదంటో. మర్డర్ కేసులో ఇరికించి తప్పుడు సాక్ష్యం చెప్పించి బొక్కలు దోయించేస్తాను, అది నా చేతిలో పని. చాలే ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్వుతారు. అసలు ఎగ్గు సిగ్గు ఆ మొహానికి ఏడిస్తేగా. రేయ్, నిన్ను ఏమిటి ఈ రోజు గుడిలో సంతాన గోపాల వ్రతం చేయించారా? అవును బాబాయ్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఆ త్రాస్తుడి ఇంటి కోడలమైన పాపాన్ని పక్కన పెట్టి ఆ దేవుడు నీకు మగబిడ్డను ప్రసాదించాలని దీవిస్తున్నానమ్మా. వస్తాను బాబాయ్, స్కూల్ టైం అయింది. మంచిది. ఏమిట్రా కూర్చావు? నేను త్రాస్తుడినే, దగుల్బాజీ విధవా.
నీ చెల్లెలి పెళ్లి నాడు నాకు ఇస్తానన్న 116ల కట్నం 35 సంవత్సరాలైనా ఇవ్వలేదు దరిద్రుడా. నీ మొహానికి కట్నం కూడానా? నా చెల్లెల్ని ఇవ్వటమే గొప్పరా? ఏదో నాటకాలు ఆడుకునే కుర్రాడంటేను సినిమాల్లో చేరిపోయి ఎస్వి రంగారావు అంత యాక్టర్ అవుతావని నమ్మి నా చెల్లెలి బతుకు నాశనం చేసుకున్నానరా. పెళ్ళైన 2వ వారమే తెలిసిపోయింది నీ టాలెంట్ పందిరి నాటకాలకే పరిమితం అయిపోతుందని. ఒక నటుణ్ణి పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడతావా? ఆ నటరాజు నిన్ను క్షమించడరా, కాళ్ళ కిందేసి చచ్చేదాకా తొక్కుతాడు. ఏడిసావ్, శ్మశానంలో మిగిలిపోయిన కట్టెలమ్ముకునే ఫేసు, నువ్వు కూడా నటుడివేనా? ఒక్కసారి మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో నీ మొహాన్ని. నీ భేతాళ్ళు మొహం కూడా మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో తెలుస్తుంది. పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ నువ్వేరా? లోకంలో ఉన్న క్రిమినల్స్ అందరూ నువ్వేరా? ఏమిటి గొడవ? లోపలికి వెళ్ళి ఆయన సంగతి నేను చూస్తాను. ఏమిటి? మా నాన్న సంగతి నువ్వు చూస్తావా? నాన్న ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా లోపలికి వెళ్ళానా? ఏడు పెద్ద పుడింగ్ లాగా చూస్తాను. చూస్తావా? చూస్తాను. ఓహో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. టేక్ దిస్ బాయ్. కమ్ ఆన్ బాయ్. ఆ కాదు ఏంది, 10 రూపాయలు ఇస్తున్నావు? 10 రూపాయలు కాకపోతే 25 రూపాయలు ఇస్తారు బాయ్. అయినా 10 నిమిషాలకి పావుగంట తిప్పినావు నువ్వు. ఏ ఊరు ఆయన ఇది? నీది ఏది ఊరో మాది అదే ఊరు. ఎక్కువ మాట్లాడకు, బల్బు ఫీజులు ఎగిరిపోతాయి. తీసుకో ఈ 10 రూపాయలు. రండి, ఇదంత మామూలే నాకు తెలుసు. రండిరా. ఏ చిట్టమ్మా, ఎలా ఉండండి కార్ డ్రైవర్ కస్టమర్? ఏ ముంతాజ్, కై చేతు రండ్రా. కంగారు పడద్దు. ఎవరిళ్ళు లేత మొహల్లా ఉన్నారు? అంటే నేను కాదా? నువ్వెప్పుడో ముదిరైపోయావులే. ఇది కరెక్ట్ అంటే కొత్త కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పు. రండ్రా, రండి. నేను రానా? నువ్వు వద్దులే, చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు. పెద్ద అటు చూస్తాడు, లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. ఊరే ఇల్లేజ్ కేసురా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ బేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను ఒక బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెట్టెలు కూడా, అబిట్స్ కోటి, అమీర్పేట, అమీర్పేట. బాబోయ్ రిచ్చ తంబి, నువ్వు చెప్పి చూడ మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పు, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికి? శివాలయం వీధి. శివాలయం వీధి. శివాలయం వీధికి వెళ్ళడానికి 270 పైసా తక్కువైనా కుదరదు. పెద్దే చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటయ్యా, దోసపానించి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇదికి వెళ్ళడానికి 200 రూపాయలా? ఇది వచ్చి కొడితే జాకి మెలడిపోతాయా అనుకున్నావు? ఈ లేజీ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో 1000 కట్టుకో. ఎందుకు? 1.5, 1.5 రూపాయనరా, ఏ తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా, ఎక్కువ లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 ఏళ్ళు పట్టుకోవటమేంది? నిజాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు పిచ్చయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇవో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పన్నెండు చూసుకోవచ్చు కదా తంబి. శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలి. శివాలయం వీధిలో గుడిసెలు ఉండాలి కదా, అది మేళ్ళు ఉన్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ్ళు అయిపోవాలా? పెద్దే పదవే, ఈ రిచ్ ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటదా?